అందరికీ నమస్కారం. చాలామంది ఎంతో ఖర్చు పెట్టి అనేక రకాల పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేపించుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క కష్టాలు పోవాలని. అయితే కొంతమందికి ఎన్ని చేసినా సరే ఆ కష్టాలు పోవు. వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి మేము ఇన్ని రకాల పూజలు చేస్తున్నాము, ఇన్ని రకాల హోమాల్లో పాల్గొంటూ ఉన్నాము, అయినా మా కష్టాలు ఎందుకు తొలగిపోవట్లేదని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అడుగుతుండే వాళ్ళు ఉన్నారు. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే, మీ యొక్క సూక్ష్మ శరీరం లోపల ఒకనొక కార్మిక మలము అనేటువంటిది బాగా పోగై ఉన్నప్పుడు, మీరు బాహ్యంగా ఎన్ని రకాల పూజలు చేసినా, ఎన్ని రకాల హోమాలు చేసినా అవి ఏవి కూడా మీ స్థితిని మార్చవు, మీ యొక్క పరిస్థితులు మార్చవు. ఈ సూక్ష్మ శరీరం ఏంటి, ఈ కార్మిక మలం ఏంటి అంటే, మీకు కనపడుతున్నటువంటి ఈ యొక్క భౌతిక శరీరం ఒకటే కాదు, మీరు ఈ భౌతిక శరీరంతో పాటుగా మీ చుట్టూ అనేక శరీరాలు ఉన్నాయి, అనేక స్థాయిల్లో మీ శరీరాలు ఉన్నాయి. అవి ఐదుగా ఉన్నాయి, దాంట్లో ఒకనొక శరీరము సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము మీ యొక్క ఈ భౌతిక శరీరానికి అతి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంలో జరిగేటువంటి కొన్ని మార్పులు వెంటనే భౌతిక శరీరంలో కూడా చూపిస్తాయి. మీకు ఏ అనారోగ్యం రావాలన్నా ముందుగా ఈ సూక్ష్మ శరీరంలో వస్తాయి, ఆ తర్వాత వెంటనే ఈ స్థూల శరీరంలోకి దిగుతాయి అనారోగ్యాలన్నీ కూడా. అలానే మీకు భౌతిక పరంగా ఏ మేలు జరగాలన్నా సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ యొక్క కార్మిక మలం ఏదైతే ఉందో, మీరు గత జన్మల్లో చేసుకున్నటువంటి చెడు కర్మల వల్ల కానివ్వండి, ఈ జన్మలో అయినా సరే మీరు చేసినటువంటి చెడు కర్మల వల్ల కానివ్వండి, ఆ యొక్క సూక్ష్మ శరీరం లోపల కార్మిక మలము అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఈ యొక్క కార్మిక మలము మీరు చేసే చెడు పనుల వల్ల పోగవుతూ ఉంటుంది, మీరు చేసే చెడు ఆలోచనల వల్ల పోగవుతూ ఉంటుంది. ఈ యొక్క సూక్ష్మ శరీరంలో దాని స్థాయి ఎక్కువైపోతున్న కొద్దీ మీరు ఎన్ని చేసినా మీ భౌతిక స్థితుల్లో ఎటువంటి మార్పులు రావు. ఆ యొక్క కార్మిక మలాన్ని మీరు ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటారో, ఆ కార్మిక సూక్ష్మ శరీరంలో పోగైనటువంటి ఈ యొక్క కార్మిక మలాన్ని ఎప్పుడైతే మీరు కొన్ని యోగ ప్రక్రియల ద్వారా క్లీన్ చేసుకుంటారో, అప్పుడు మాత్రమే మీరు చేసేటువంటి పూజలు కానివ్వండి, హోమాలు కానివ్వండి సత్ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీ బాహ్య శరీరాన్ని ఎలా అయితే స్నానం ద్వారానో, ఇతరితర పద్ధతుల ద్వారానో శుభ్రం చేసుకుంటారో, అదేవిధంగా మీ సూక్ష్మ శరీరంలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క కార్మిక మలాన్ని కూడా మీరు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్మిక మలం ఒకటే కాదు, సూక్ష్మ శరీరంలో ఆణవ మలమని, ఈ యొక్క కార్మిక మలం అని చెప్పేసి, ఈ యొక్క తిరోధాన మలం అని చెప్పేసి, మాయిక మలం అని చెప్పేసి, మాయే మలమని, ఇలా ఐదు రకాల మలాలు ఉంటాయి. ఈ ఐదు రకాల మలాలు అనేక స్థాయిల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సనాతన యోగక్షేత్రంలో సాధకులకి వీటన్నిటినీ క్రమక్రమంగా శుద్ధి చేసి పరిపూర్ణంగా పూర్తి క్లెన్సింగ్తో భౌతిక శరీరాన్ని మాత్రమే శుభ్రపరచడం కాదు, మీ యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా మీరు శుద్ధి చేసుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు బాహ్యంగా ఎన్ని చేసినా వాటి యొక్క ఫలితము అంత పెద్దగా ఉండదు. ఈ యొక్క యోగ రహస్యాల్ని తెలుసుకొని మీరు ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.